నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లేరుకు భారీ వరద, గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక. రేపు తెలంగాణకు కేంద్ర బృందం రాక. ఐదు గంటల పాటు శ్రమించిన కదలని బోట్లు, డైవింగ్ టీంలతో పడవలను కత్తిరించాలని నిర్ణయం. ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలనుకున్న వారిని వదిలిపెట్టబోమన్న బాబు, కక్ష తీర్చుకునేందుకు వరదలను వాడుకుంటున్నారన్న అంబట్టి. ఫిరాయింపులను బీఆర్ఎస్ఏ ప్రోత్సహించిందన్న కాంగ్రెస్, ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో త్వరలో చూస్తారన్న స్పీకర్. కేంద్ర పన్నుల్లో వాటా 50% పెంచాలన్న తెలంగాణ సర్కార్, రాష్ట్రాలకు అనుకూలంగా పథకాలు ఉండాలన్న డిప్యూటీ సీఎం. అవసరమైతే కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ రుణభారం తగ్గించాలన్న సీఎం రేవంత్.